హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ బ్లాగ్ అనమాట బటర్ కాజు చికెన్ ఎమ్మీగా ఉంటుంది అలాగే బిర్యానీ చేస్తాను వెజ్ బిర్యానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే నేను నోరూరు పోతుంది కదా వేడివేడిగా నేను చికెను బిర్యానీ కలుపుకొని తింటున్నాను సో ఎమ్మి అనమాట అలాగే గోంగూర రొట్టి పచ్చడి ఛానల్ ఫస్ట్ ఏం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ మీద ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో గోంగూరని క్లీన్ చేసి ఇలా వాటర్లో జాడిస్తున్నాను అనమాట పచ్చడి కోసం బాగుంటుంది ఇది దీంట్లో కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కలిపి నూరితే చాలా బాగుంటుంది దాన్ని ఉడకబెడుతున్నాను అనమాట ఇక అది పొయ్యి మీద పెట్టేశాను బ్లాక్ కాబట్టి మీకు స్పీడ్గా చేస్తున్నాను అనమాట చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో చూడండి నిన్న ఎస్టర్డే బీన్స్ తీసాం కదా బీన్స్ టమాటా పచ్చిమిర్చి ఆలు కొత్తిమీర అలాగే పుదీనా మొత్తం కట్ చేసి పెట్టాను రైస్ కోసం ఈ వాటర్ అడిచేసి పక్కన పెట్టాను అనమాట ఇలాగ స్ట్రైనర్లో వేసి ఈ పచ్చిమిర్చి గోంగూర రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి కొంచెంగా వాటర్ వేసి చూపిస్తున్నా చూడండి మరిన్ని వాటర్ వేయకూడదు కొంచెం వేసి పచ్చిమిర్చి కట్ చేసి మనం సన్నసాగ మీద ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత మనం రోట్లో దంచుకుంటే బాగుంటుందన్నమాట మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుందండి అందుకనేసి నేను రోట్లో దంచాను చేత్తో కట్ చేస్తే మంటగా ఉంటాయనేసి ఇలాగా సీజన్లో కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ చూడండి కొంచెం జస్ట్ అలాగ వాటర్ వేసి సన్నసేగ మీద ఉడకబెట్టి ఆ తర్వాత నేను ఈ చిన్న రొట్లు దంచుతాను ఇది ఎందుకంటే అల్లం చిన్నపాయి పేస్టు నేను రెడీమేడ్ కానీ దంచి చిన్న రొట్టెలో వేస్తాను అనమాట దేంట్లో అయినా ఇది గ్రీన్ బఠానీ పచ్చి బఠానీ అనమాట నానబెట్టాను బిర్యానీ కోసం ఇలా రైస్ ఎందుకు వడ వడేసానంటే స్టైన బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే మీరు ట్రై చేయండి వెజ్ బిర్యానీ లేదంటే మీ ఇష్టం మీ ప్రాసెస్ ఎలాగా అలాగ చేసుకోండి గోంగూర అయితే ఉడుగుతుంది ఇది బిర్యానీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది స్పైసెస్ కూడా నేను ఎక్కువ ఏమీ యాడ్ చేయను జస్ట్ సింపుల్గా చేస్తాను ఘాటుగా లేకుండా బిర్యానీ ఆకు వేసాను ఆ తర్వాత ఓన్లీ ఆయిల్కి ఆయిల్ వేయకుండా నెయ్యి మాత్రమే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే రెండు లవంగ ముగ్గులు అంతే బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కొంచెం సాల్ట్ వేసేయమనుకోండి చక్కగా స్పైసీగా రెడ్ కలర్లో ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ సో అందుకనేసి ఈ టిప్పు రైస్ నేను క్లీన్ చేసి పెట్టాను కదా ఇది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే మనం అన్నం వండుకునేవి ఆ తర్వాత వెజిటబుల్ అన్నీ ఫ్రై అయిపోయాయి లాస్ట్గా నేను గ్రీన్ బటాని కూడా యాడ్ చేశాను ఈ బియ్యం కూడా ఇందులో డైరెక్ట్గా వేసేసి వాటర్ ఏమి ఉండవు కదా కొంచెం అలాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి అవి కొంచెం ఫ్రై అవుతాయి నుంచి వచ్చే ఫ్లేవర్ కూడా అబ్జర్వ్ చేసి బిర్యానీ సో ఎమ్మీగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఒకసారి మీరే చెప్తారు ఓ ఈ రెసిపీ చాలా బాగుంది అనేసి ఇప్పటివరకు వీడియో చూసారు కదా లైక్ చేశారా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేపొద్దు లైక్ ఇవ్వండి అబ్బా ఒక చిన్న లైక్ ఏంటంటే ఒక కొంచెం మందికి వీడియో పుష్ అవ్వడానికి యూజ్ అనమాట సో అందుకనేసి ఇంతగా చెప్తున్నాను ఓకేనా మసాలా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత రైస్ కూడా పెట్టేశాను ఇలాగ సన్నగా కలిపి కలిపినట్టుగా కలిపేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం కారం పసుపు వేస్తే ఏంటంటే పసుపు కలర్లో వచ్చేస్తుంది బిర్యానీ సో నేను జస్ట్ అలాగా పసుపు కొంచెమే వేస్తాను ఆ తర్వాత రాళ్ల ఉప్పు తగినంత వాటర్ పోసేసాను ఇది హాఫ్ కిలో బియ్యం కాబట్టి నేను ఒక అంటే దానికి సరిపడినంతగా వాటర్ వేసాను అన్నమాట ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి మనం గరం మసాలా పౌడర్ వేశాను బిర్యానీ పౌడర్ అనమాట ఇది నేను హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను చూడండి పొడి పుల్లాడితే ఎంత చక్కగా వచ్చిందో మంచి స్మెల్ వస్తుంది కాజు వేసాను ఇందులో నెయ్యి ఇక తర్వాత అది స్టవ్ ఆఫేసాను గోంగూర ఉడికింది ఈ రోట్లో దంచుతున్నాను కొంచమే కాబట్టి చిన్న రోడ్లో దంచుతున్నాను అనమాట పచ్చి ఉల్లిపాయ ముక్కలు గోంగూరలో తింటుంటే అబ్బా అసలు ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా మనం పచ్చిగా వేసుకోవాలి ఉడకబెట్టకూడదు ఇందులోనే గోంగూర పచ్చిమిర్చి మాత్రమే ఉడకబెట్టాలి ఇంకా అది రెడీ అయిపోయింది ఇవేంటి తెలుసా స్వీట్కాను చాలా బాగుంటాయి స్వీట్కాను సో అందుకే ఉడకబెడుతున్నాను ఇక మా ఇంటికి గోమాత లక్ష్మీదేవి వచ్చేసింది ఇంకా అప్పటికి మేము నాన్ వెజ్ తినలేదు కాబట్టి అమ్మవారికి బెల్లము అలాగే ఒక టమోటా పెట్టి అమ్మ నమస్కారం చేసుకుంటున్నారు నేనైతే చికెన్ చేసే ప్రాసెస్లో ఉన్నా కాబట్టి నేనైతే ముట్టుకోలేదు అమ్మ నమస్కారం చేసుకున్నారు గోమాత వచ్చారు మన ఇంటికి లక్ష్మీదేవి అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు అనమాట గోమయం గోమూత్రం ఏమన్నా ఇస్తారేమో అని వెయిట్ చేశాము ఈసారి అయితే ఇవ్వలేదు ఎప్పుడన్నా ఇంటికి వస్తే ఇలాగా ఇచ్చెళ్తూ ఉంటారనమాట అమ్మవారు ఇక చికెన్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇందులోకి కాజు వేస్తున్నాను ఆ తర్వాత అల్లం కట్ చేసేసాను చున్నుల్లిపాయ అలాగే ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఇవి మొత్తం కలిపి నేను పేస్ట్ చేస్తాను అనమాట ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఒక చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదేంటి తెలుసా ఫ్రెష్ క్రీమ్ అనమాట నేను పెరుగు మీద మేగడన్నీ తీసుకొని ఇలాగా క్రీమ్ లాగా తయారు చేశాను చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్లో కనుక ఇది యాడ్ చేసామంటే బా అస్సలు అంత బాగుంటుంది అనుకో చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మీరేం చేయాలి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను కుకింగ్ బ్లాగ్స్ ఆల్వేజ్ అన్నీ ఉంటాయి టు జెడ్ మన ఛానల్లో ఓకేనా గుమ్మగుమలాడుతుంది చికెను ఇక లేట్ చేయకుండా బిర్యానీతో తినేద్దాం బాయ్ మీ నాగమణి శంకర్ ఆఫ్ థ్యాంక్ యూ